కానీ అసంతృప్తి, మళ్ళీ డిస్కంటెంట్. ఏమిటి డిస్కంటెంట్? ఏమిటో మనకు అన్ని ఇంచే, మనకేది కలిసిలాగే, మనకి ఇలాగే ఉంటుంది, ఏది చేయబోయినా ఇంచే. మనకి జీవితంలో ఇంకే ఏది కలిసి రాదు, మన గ్రహస్థి చట్టం ఉంది. మన తోటి వాళ్ళంతా కూడా ఎంతో చక్కగా, ఎంతో ఫ్లరిష్డ్గా ఉంటున్నారు, ఎంతో దర్జాగా ఉంటున్నారు. మన కర్మ ఇలాగే ఉంది, మన కర్మ ఇలా కాడింది, ఇట్లా. అది డిస్కంటెంట్ అంటే ఏం బాగానే ఉంది కదా, ఏం కర్మలా నీకు, శుభ్రంగా ఉన్నావు కదా, నెలకు 10,000 జీతం వస్తుంది, ఏం కావాలన్నా ఏం సరిపోతుంది, ఈ రోజుల్లో 10,000 ఏం సరిపోతుంది అంటే 8,000 కావాలి. హలో, ఏం లేదు, ఉట్టి డిస్కంటెంట్ అనమాట. డిస్కంటెంట్ చేపరిచి ఏది కూడా, నువ్వు ఏదైనా చెయ్యి, వాళ్ళు ఎంత సుఖంగా అయినా ఉండరు, ఎంత పద్ధతిపరమైనా ఉండాలి, ఎంత ధనమైనా ఉండరు, ఎంత ఇల్లు అయినా ఉండని, వాకిలైనా ఉండరు, ఏముందిలే అంటుంటాడు, సుఖమే ఉంది అంటాడు. అలా లేకపోతే ఏమో ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నామంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని. ఇప్పుడు బాగానే ఉంది కదరా, రెంట్ ఎంత ఇచ్చినామంటే తక్కువ, ఇదో పెద్ద మంచి బ్రహ్మాండమైన ఇల్లు 15,000 నీకు మరీ మంచిది కదరా, నీకు ఇల్లు కొనుక్కుంటే ఆ వడ్డీకి కూడా చాలా తక్కువ ఉంది. ఉన్న చోట డిస్కరేజ్ అండ్ డిస్కంటెంటెడ్ ఇట్ ఎవ్రీథింగ్. డిస్కంటెంటెడ్ విత్ ఎవ్రీథింగ్ మనం చేస్తున్నారు కదా. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటబుల్, ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటబుల్ నిజానికి ఎక్సైట్మెంటే కంగారు కానీ, భయం కానీ, మరి దుఃఖం కానీ, ఏదైనా సరే ఎక్సైట్మెంటే. ప్రతిదానికి కంగారు, ప్రతిదానికి బాధ, ప్రతిదానికి భయం. ప్రజానికి ఈజీగా ఎక్సైట్మెంట్, ఎమోషనల్ అనమాట, హైలీ ఎమోషనల్, ఎక్సైటబుల్, చాలా తొందరగా ఆవేశం వచ్చేస్తుంది మనిషికి. ఆవేశం బాగా ఎక్కువ అనమాట, తొందరగా దుఃఖం వచ్చేస్తుంది, తొందరగా చిరాకు వచ్చేస్తుంది, తొందరగా బాధ, కంగారు చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. అండ్ మెంటల్ అబ్జెక్షన్ అగ్రవైట్, అదే ఏ పనులైనా సరే ఎక్కువసేపు చదివినా, ఎక్కువసేపు ఏదైనా ఆలోచించినా, మైండ్ ఎక్కువ ఎంగేజ్మెంట్లో ఉంచితే వాడికి బాధలు అనేవి ఎక్కువ అవుతాయి. కానీ చెప్పు వాడికి మైండ్ ఎక్కువ ఎంగేజ్మెంట్స్లో పెట్టారనుకోండి, ఆలోచించి ట్రబుల్స్ అగ్రవైట్. ఆలోచన ఎక్కువ, డే అండ్ నైట్ చదివాడు, ఏదో బుక్ చదువుకుంటున్నాడు, ఎగ్జామ్ చదివాడు, దాంతో వీక్నెస్, తలనొప్పులు, ఇవన్నీ కూడా ఒడి నొప్పులు, తలనొప్పులు, వీక్నెస్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. ఫియర్ ఎట్ నైట్ ఆఫ్ డెత్, ఫియర్ రాత్రి పూట, ముఖ్యంగా భయం రాత్రి పూట ఎక్కువ ఉంటుంది, చచ్చిపోతామేమో అనే భయం. రాత్రి నిద్ర పట్టడం, ఏమిటో గుండెల్లో దడగా భయంగా ఉంటుంది. గుండెల్లో దడ అంటే జబ్బు కాదు, అది నెర్వస్ వీక్నెస్ వల్ల వస్తుంది. అంటే ఆ గుండెలో దడ వచ్చేసరికి మనకు ఏదైనా గుండె జబ్బు ఉందేమో, ఎక్కువ కాలం బతకమేమో, చచ్చిపోతామేమో అని అనిపిస్తుంది. పొద్దు కూర్చేసరికి బాధలు అనేవి మనసులో ఎక్కువ అవడం మొదలవుతాయి. ఫియర్ ఆఫ్ పీపుల్, రాత్రి పూట ఎవరికైనా మాట్లాడాలంటే భయం, చీకటి పడింది అంటే ఎవరైనా ఆ వీధిలో ఎవరైనా మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఏమో, ఎవరో ఎందుకు వచ్చినారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, మా నాన్న కొట్టడానికి ట్రై చేస్తున్నారేమో, అదే ఇదో అనిపిస్తుంది. అలాగే పడుకుంటే ఏదో పడిపోతున్నట్టు అనిపిస్తుంది,
మంచం నుంచి కింద పడిపోతున్నట్టు లేదా కళ్ళు ఎత్తైన చోటు నుంచి కింద పడిపోతున్నట్టు వస్తుంది. కళ వస్తుంది, ఆ కళ్ళు అది ఎత్తుగా ఉన్న మేడ నుంచి పడిపోతున్నట్టు, ఆ కొండకు ఎక్కడో ఎక్కినట్టు ఆ కొండ నుంచి పడిపోతున్నట్టు, లేదా ఇంట్లో బావి ఉంది ఆ బావిలో చెంగి చెరిగి బావిలో పడిపోయినట్టు, అట్లాంటి ఊహలు వచ్చి కళ కూడా వస్తుంది. అట్లాగా ఆ బాలకం నుంచి చొంగి చూస్తూ ఉంటే గబక్కన కాలు చేరి పడిపోయినట్టు, లేదా ఎవరో తోసేసినట్టు, ఇలాంటివి వస్తాయి. రాత్రి పూట ఇంటికి ఎవరినో వచ్చి తలుపు కొడితే భయం, ఎవరు అమ్మో ఇంటికి వచ్చారు, ఒకటం తొందరగా తలుపు చూడు. ఫియర్ ఆఫ్ పీపుల్, చాలా విపరీతమైన భయం అన్నమాట వాళ్ళకి. ఫ్రైటెండ్ అట్ టైఫస్ అండ్ ఫర్గెట్ వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ అంటూ చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోతుంటాడు మనిషి. ప్రజానికి కంగారే, ప్రతి చిన్నదానికి కూడా కంగారే. ఆ పెన్ను కనపడలేదు, అయ్యో పెన్ను అక్కడ ఏమిటి ఏమిటి కంగారు, ఎందుకంటే పెన్నుకు అంత కంగారు ఎందుకు? ఆ సింపుల్ థింగ్స్ హీ గెట్స్ ఎక్సైట్మెంట్. అట్లా చిన్నవాడికి ట్రైబుల్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్నవాడికి కంగారు, పెద్దవాడికి కంగారు పడ్డా అంటే అర్థం ఉంది. చిన్నవాడు కూడా కంగారు పడతాయి, ఏమో భక్తి దొరకదు, ఏమో తొందరగా పోవాలి, వెళ్దాము భక్తి దొరుకుతుంది, కంగారు నుంచి పడటం ఇంకా బాగుంటారు మంది కదా, అవుననుకో తొందరగా పోవాలి, ఇలాగే లేట్ అవుతుంది. అట్లా ఫియర్ కంగారు ఎక్కువ అనమాట, భయం ఎక్కువ. టైటిల్ అయితే ట్రై పడుతుంది, చిన్న చిన్న వాడికి భయపడుతూ ఉంటాడు. అది ఆ రోడ్డు మీద ఒక 10 మంది అలా నడుచుకుంటూ పోతుంటే అది ఏదైనా గొడవలు జరుగుతున్నాయేమో అలా ఉంటాయి. టైఫాయిడ్స్ అంటే అది. అలాగే ఎవరికైనా ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే సడన్గా మర్చిపోతాడు, వాడు ఏం మాట్లాడాలో మర్చిపోతాడు. ఏం మాట్లాడాలి, ఏమిటి ఏమిటి, ఏం మాట్లాడతాం, వాడితో మనం ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడతామని ఆఫీస్ వెళ్ళి చిన్న పని ఏదో కనుక్కురారా, ఏమో వాళ్ళు మనతో మాట్లాడతారేమో, మాట్లాడరేమో సరిగ్గా, ఏం మాట్లాడాలి, ఏమిటి, ఎందుకు వచ్చామండి, ఏం అడగాలి, ఏం చెప్పాలి. ప్రతిదానికి భయం అనమాట. ఏదైనా 2 మాటలు చెప్ప, ఏదైనా ఏం డబ్బు వాళ్ళు ఏమిటో చెప్పండి, బ్లాంక్ ఫేస్. అదేంటి 3 రోజుల నుంచి చెప్తున్నాం కదా డబ్ గురించి, చాలీ చెల్పు, నీకేం గుర్తుందో చెప్పు 2 వాక్యాలు అని అంటూ వీళ్ళు పుట్టే బ్లాంక్ ఫేస్. ఏమండి చాలీ చెల్పు అంటారు, అది ఎవటో వస్తుంది. ఖాళీ సెల్ఫ్ గురించి ఏం చెప్పాం, ఇప్పుడు 3 క్లాసులు చెప్తున్నావు కదా, దయచేసి ఒక 4 వాక్యాలు చెప్పు. అంటే 4 వాక్యాలు కాదు కదా, ఒక వాక్యం కూడా గుర్తుండదు, ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడేవో చెప్పారండి సింప్టమ్, అవేవో చెప్పారండి అంటాడు, ఏవేవో చెప్పామంటాడు. అట లేదా ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా అడిగితే ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఎక్కడికో వెళ్ళాలండి ఏదో అనుకున్నాను అంటాడు. ఓ 10 నిమిషాలు పడుతుంది ఏమిటో జ్ఞాపకం రావడానికి. అది పెద్దానికి కంగారు, భయం, అయోమయంగా ఉంటాం, అవి ఉంటాయి. భయం ముఖ్యంగా ఈ ఆలోచన హరి యాజ్ ఇఫ్ ఎక్సైటెడ్. పెద్దానికి కంగారే, హరి తొందర అన్నమాట, తొందర పడిపోతుంటాడు. రైలుకి వెళ్ళాలి తొందర పడిపోతుంటాడు. ఎప్పుడు 5:30కి చింగడా స్టేషన్లో ట్రైన్ కనుకైతే గోదావరి ఎక్స్ప్రెస్, ఇప్పుడు ఇంట్లో 3 నుంచి కంగారు పడుతుంది, చింతలు దొక్కుతుంటాడు. ఏమిటి ఎట్లా వచ్చినా బస్సులు ఏమన్నా వచ్చినా, అబ్బాయి బాయ్ బస్సు ఎక్కడ కూర్చుంది ఆటోనే అంట. మరి 3:30కి ఎందుకురా, అక్కడ 4 గంటలకు పోయి ఏం చేస్తామంటే అంతగా ఉంటాం, మధ్యలో లేట్ అయితే కష్టం కదా ట్రాఫిక్ జామ్ అది ఇది అని. ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా 1/2 గంట తీసి నడిచి వెళ్ళిన వాడచ్చు కదా, కలిసి 1/2 గంట 3 గంటల లోపల అంటే కంగారు అన్నమాట. ఈయన కాళ్ళు వీడి ఇంట్లో నెలవనేడు, వీడి కాళ్ళు చేతులు ఆడవు,
కంగారు పడిపోతుంటాడు, తొందరగా వెళ్ళాలి అంటూ ఉంటాడు. ఆ రోజు పొద్దు నుంచి తొందరగా ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరుగుతూ ఉంటాడు. హరి అనమాట. ఏ పనైనా సరే రొటీన్ నుంచి కొంచెం చేంజ్ ఉంటే చాలు, చాలా హరి అయిపోతాడు. అట్లా హరి అది ఎక్సైటెడ్, ఇంపేషెంట్ అండ్ ఇంపీచ్యువస్, ఓర్పు తక్కువ. ఏదైనా సహనం తక్కువ, ఓర్పు తక్కువ. కాంట్ బేర్ ది థింగ్స్. వాడు ఏదో చేయాలి చేయలేదు, కొన్ని చేసుకోవచ్చు కదా, నేను చెప్పాను ఆ మాత్రం చేపట్టి ఎట్లాగా అంటారు. ఇంపేషెంట్ విత్ అదర్స్, సహనం తక్కువ అనమాట, ఓర్పు తక్కువ, ఎగిరిపోతూ ఉంటాడు, కేకలు వేసేసుకుంటాడు. ఇంకా బాడా చేయలేదు, వీళ్ళు చేయలేదు, కింద లేయర్ ఆఫీసర్స్ సరిగ్గా చేయలేదు, వీళ్ళని పడుచుకోరు, ఆఫీస్లో రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. ఎవరికి లేకపోవడం అండి, ఏది చేస్తున్నాడో పొద్దుంచాలి. ఏ పని చేయకుండా కోల్డ్ హ్యాండ్ చేస్తే కుదరట్లేదు కదా. అవుననుకోండి, ఇంపార్టెంట్ పనులన్నీ వదిలేసి ఏవో చేస్తే ఏం లాభం? ఇంపార్టెంట్ ఏంటన్నాడు, మనం చెప్పలేదు ముందుగా చెప్పచ్చు, ఈ ముందు చేయండి తర్వాత చేయండి అని చెప్పాలిగా అంటే వాళ్ళు తెలుసుకోవాలి. అట్లా ఉండదు వాడు, అటువంటి ఇంపేషెంట్ ఉన్నటువంటి వాడికి అటువంటి అట్లా ఉంటుంది. ఇంపీచ్యువస్ అంటే అంటే ఏం చెప్పింది వినిపించుకోడు, వాడు ధోరణే వాడికి, వాడు చెప్పింది చేసేయడమే అంటే, వాడు చెప్పింది మనం చేయడమే తప్ప ఇంకేం లేదు. హరి ఇన్ డూయింగ్ ది థింగ్స్ అంటే వాడు వినిపించుకోవడం ఉండదు, పని చిన్నగా చేయలేదు, ఇష్యూ మెమో ఉండాలి అసలు వాడిని ముందు మెమో ఇచ్చేయడం అంటే మనం పిలిచి అడగాలిగా. వైవనాలు అండి దిస్ వరకు 4 డేస్ బ్యాక్ వైవనాలు అండి అని అడగాలిగా, డైరెక్ట్గా మెమో ఏమిటన్నాను. అసలు మేమో ఇస్తే కానీ, అసలు వార్నింగ్ ఇస్తే కానీ వీళ్ళు అసలు సరిగ్గా చేయరు అంటారు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే వార్నింగ్ ఇచ్చారంటేట, అది ఇంపీచ్యువస్ అంటే. డైరెక్ట్ యాక్షన్ తప్ప చెప్పింది వినిపించుకోవడం, ఆలోచించడం, ఆలోచించి చేయడం అన్నది ఉండదు. వాడు చెప్పింది చేసేయడమే, అదే ఫలానా వస్తువు చాలా బాగుంది, ఈ వస్తువు చాలా బాగుంది, అదే కొనేయాల్సింది. వాళ్ళు ఏముంటో మనం దాని ఖరీదంతో మన కెపాసిటీ ఉందా లేదా, పోనీ అసలు వస్తువు మంచిదా కాదా, ఖరీదు అది దాని యొక్క క్వాలిటీ అది చూసుకోవడం లేదు. చాలా బాగుంది, నాకు చెప్పారు వాడు చాలా బాగుందని నేను అడిగాను. కొనవాళ్ళు చాలా కాలం నుంచి వాడుతున్నాడు, ఎన్నాళ్ళ నుంచి ఇప్పుడు కొన్ని 15 రోజులు అయింది, 15 రోజులు ఏం జరుగుతుంది దాని క్వాలిటీ? కొనాల్సింది అంటే నువ్వు ఏం చెప్పినా సరే అది కొనకపోతే ఊరుకోలేదు, చంపేస్తాడు కొండ చేప. వాట్ ఎవర్ ది కాస్ట్ మీకు అది ఇంపించుకోవచ్చు. అది చెప్పింది చెయ్యాల్సిందే తప్ప ఇంకా మధ్యలో వినిపించుకునే దృష్టి ఉండదు. నాకు చెప్పింది అర్థం చేసుకోవడం అసలు ఆ పాయింట్ లేదు, వాడు చెయ్యాలని చేయడం అంటే ఇంకా ఉండదు ఉండదు అది ఇంపించుకోవచ్చు అండి. అది అది ఏంటంటే అట్లాంటి మాస్టర్తో అనమాట ఇంపించుకోవచ్చు. హిస్టీరికల్ అండ్ ఎక్సైటెడ్ ఇన్ ద ఈవినింగ్, హిస్టీరికల్ అంటే సడన్ వైలెన్స్ ఆఫ్ ఎమోషన్, చెప్పాను సడన్గా కోపం వచ్చేసేయడం, ఒకసారి ఏడ్చేయడం, ఒకసారి ఊరికే పూనకం వచ్చినట్టుగా చిట్టేసేసేయడం నోటికి వచ్చినట్టుగా. నేను చిన్న విషయం అనేది అడిగాడు, ముఖ్యంగా లేడీస్లో హిస్టీరియా ఎక్కువ ఉంటుంది, మెయిల్స్లో తక్కువ, క్లియర్గా ఉంటుంది మనిషినే లేడీస్లో ఎక్కువ. ఏదో అడిగారు, అడిగితే ఏదో ఇవ్వడంలో ఇంకా లేట్ అంటుంది. అసలు నేను అందుకే ఇవ్వను అన్నాను, నాకు అందుకే ఇవ్వను, నువ్వు అసలు ప్రతిదానికి ఇలాగ ఆలోచన చేస్తావు, అసలు నీ బుద్ధి నాకు తెలుసు అని చెప్పి అరిచేసి పెద్దగా నోటుకు వచ్చినట్టుగా చిట్టేసేసేసి ఓ అరిచి కేకలు పెట్టేసి అందరూ కోడం చేస్తాను. సింపుల్ ఏమిటంటే చిన్న విషయం అది హిస్టీరియా అంటే, అరిచి కేకలు పెట్టి ఒకసారి ఆ ఎమోషన్లో ఏడుపు వచ్చేసి పెయింట్ అయిపోతాడు, ఒకసారి ఫుట్లు వస్తాయి. హిస్టీరియా అంటే అది. హిస్టీరియా వాళ్ళకి చాలా హైలీ ఇరిటేషన్ ఉంటుంది, హైలీ ఎక్సైటబుల్ వాళ్ళు, చాలా కోపం ఉంటుంది, చాలా కోపం, వెంటనే ఎమోషన్స్ వస్తాయి, చాలా ఇవి కోపము ఆవేశము దుఃఖము అన్నీ కలిసి ఒక్కసారిగా వచ్చాయి అన్నమాట.
అత్యగార్చేసేసి ఇంకా ఏమి ఉండదనమాట, నథింగ్ అనమాట. అడి సిస్టర్స్ ఇద్దరు సిస్టర్సే ఏదో ఇదేదో అడిగింది ఇవ్వడంలో కొంచెం ఆలస్యం చేసింది, ఏదో తర్వాత చెప్పింది మర్చిపోయింది, ఏదో అవుతుంది అడిచేస్తుంది. ఆ చెల్లెలు నాకున నేను కదా అంతే చెప్పాను, నా విషయం ఎవరు పట్టుకోరు, అసలు మీకు మొదల నుంచి కూడా నేను అంటే లెక్కలేదు అని అరిచేస్తూ ఉంటుంది. ఆ అరిచేయడంలో ఏడుపు వచ్చేసింది, ఇంకా పెద్దగా ఏడు చేసేసాం బాల్ అవుట్. అక్కడ నుంచి ఒకసారి అప్పయింట్ కూడా అయిపోయాను, పెద్దగా లేదా పెద్ద ఫుల్ టఫ్ ఎమోషన్, పెద్దగా ఏడుపు వచ్చేసి ఏడుస్తూ కూర్చుంటాడు. ఇట్లా నార్మల్ బీపింగ్ కాదు, అది ఇట్ ఇస్ అన్ ఎమోషనల్ బీపింగ్, దట్ ఈస్ కాల్డ్ హిస్టీరియా. ఏమంటే ఒకసారి కారణం ఏం లేకుండా కూడా ఏడుపు వచ్చేసింది, స్మాల్ దీంతో వచ్చేసింది. అది తర్వాత వాళ్ళకే రియలైజ్ అవుతారు ఏమంటో మరి చిన్నవాడికే నేను ఎమోషన్ ఫీల్ అయిపోయాను. అత్తగారు కోళ్ళు అనుకోండి, కోళ్ళు ఏ అత్తగారు ఏదో కోళ్ళు కానీ అత్తగారు కానీ ఎవరకోండి, సాధారణంగా ఓల్డ్ ఏజ్లో ఎమోషన్ రాదు కదా, కోపం ఉంటే ఉంటుంది అంతే. వీళ్ళేమో చిన్నవాడకేమో ఎమోషన్ ఉంటుంది, అత్తగారేమో ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది. ఏ నేను చేసుకున్నాక వాడు ఏం చెప్పబడ్డాడు, ఏదో అడుగుతుందిగా మరి ఊరుకోరుగా వీళ్ళు ఏదో అంటారు అనేసరికి ఇంకా పై వాళ్ళు లేచిపోతారు. అంటే నేనేం చేసినా మీకు పట్టడం, మీకు అంత చేసినా అంతే, మీ అసలు నేనేం చేసి ఇంక పట్టించుకోరు మీరు, అసలు నేను ఇంకేమిటి, ఇంక బతికేమిటి చచ్చేమిటి, అది ఇంకా చెడిపోవడమో నేను గోదావరిలో చూపేస్తాను, లేదా ఎక్కడనో దాంట్లో ఎక్కడో చూపేస్తాను అని అది ఓ గోదా అన్నాడు. ఆయన ఇంత తగ్గాక మళ్ళీ ఏడు ఏమిటో అట చేశాను నాకు అర్థం కాలేదు అంటే తర్వాత మీరు అడిగితే అట ఉంటుంది హిస్టీరియా, హిస్టీరికల్ అటాక్. హిస్టీరికల్ అండ్ ఎక్సైటెడ్ ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం కూడా ముఖ్యంగా, అదే పగలు తగ్గదు. పగలు ఒకవేళ అత్తగారు అసలు నీ కొడుకుని నా కొడుకుని చేసినా నువ్వు ఏం చూపెట్టావు, అసలు అది ఇది నాలుగైదు సార్లు అన్నా, నాకు మాత్రం ఏం పెట్టావు, ఏ పొద్దున్న లేచి నువ్వు ఊరికే ఏదో చేస్తావు అంట, ఎప్పటికీ చేస్తావు అని ఏదో నా అన్నది అనుకోండి, నేను ఊరుకుంటూ ఏడుపు కన్నీళ్ళు పెట్టుకుని అది సాయంత్రం అనుకోండి, ఇంకా సగం అన్నా సరే ఇంకా ఆవేశం పెరిగిపోయి గోడ 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 అయిపోతుంది. అంటే మొదటి అగ్రవేశం ఈవినింగ్ కదా, అంతేగాని సాయంత్రం ఎక్కువగా అన్నది కాబట్టి కోపం రావటం అంటే ఉండదు, ఆ మొడాలిటీని బట్టి ఉంటుంది. అదే పొద్దున అయితే రెండు మూడు సార్లు అన్నా కాస్త ఏడు చేసి ఊరుకుంటాడు, సాయంత్రం అయ్యేసరికి ఒకసారి అన్నా ఓ పెద్దగా బాలైపోతుంది. టీరియా కెనాట్ మేకప్ ఇస్ మైండ్ టు డూ ఆర్ యాక్ట్, ఒకసారి అయోమయంగా ఉంటుంది. సాయంత్రం కూడా మైండ్ యాక్టివ్గా ఉంటుంది, పొద్దున కూడా డల్నెస్ ఉంటుంది. ఒకసారి పొద్దున లేవగానే కానీ సాయంత్రం పొద్దు గుక్కే కానీ ఏదైనా చేయాలన్న చెప్పాను ఇందాక, ఏం చేయాలనిపించదు ఏమి ఉండదు, అలా ఉంటుంది. కొంతమంది అంటే వేరే వేరే సింటమ్స్ ఇవన్నీ చెప్తున్నాయి, నెక్స్ట్ వెరీ ఇరిటబుల్ ఇన్ ద మార్నింగ్ అండ్ వేకింగ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ డ్యూరింగ్ మెంటైన్, చాలా కోపం ఉంటుంది, కదిలిచ్చే ఏడుపు వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్కి కదిలిచ్చే కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకని ఇది ప్యూర్లీ నర్వస్ ఫినామినా, మెన్సెస్ అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ నర్వస్ ఫంక్షనింగ్, నాట్ సర్క్యులేటరీ. సర్క్యులేటరీ నర్వస్ ఫంక్షనింగ్స్ రెండింటి యొక్క కంబైన్డ్ యాక్షన్, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పీరియడ్స్లో ఎమోషన్స్లోకి రానివ్వకూడదు. అందుకని లేడీస్ ఏం చెప్పారంటే దే ఆర్ ఆస్క్డ్ టు టేక్ రెస్ట్ డ్యూరింగ్ ది 3 డేస్ అని చెప్పారు ఆయుర్వేద శాస్త్రంలో. ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీని ఒక రోగి వలె అంటే అంత జాగ్రత్తగా చూడవలను, షీ మస్ట్ బి కన్ఫర్మ్ టు బెడ్, షీ మస్ట్ బి మేడ్ టు టేక్ రెస్ట్. అంతేగాని మనకేమో వంట చేయాల్సి వస్తుంది ఒకరోజు రెండు రోజులు అని చెప్పేసి వాళ్ళని
వంట చేయమని బాధపడటం అనేది సేవే చేయాలి. క్రూరత్వము ఏం అవమాటం లేదు. మీరు ఏమన్నా అనుకున్నా సరే ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆ టైంలో నర్వస్ ఫినామిన ఎట్లా ఉంటుందంటే చాలా డెలికేట్గా ఉంటుంది. కొంచెం మైండ్ హర్ట్ అయినా కొంచెం ఎక్సైట్ అయినా ఆ యొక్క ఎఫెక్ట్ పీరియడ్స్ మీద పడి ఓవర్ డిశ్చార్జ్, అండర్ డిశ్చార్జ్, బీపీ, దానివల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వటం, ఇన్ని గందరగోళాలు వచ్చాయి. వీడన్నిటికీ కూడా ఆ కూడేసి వాళ్ళకి రెస్ట్ ఇవ్వకుండా వీడికి ఒళ్ళు కొవ్వెక్కి పని చేయించడం సేవే చేసి కాదు. ఇంకేమిటి సేవే చేస్తారు. కన్ను భాషను సేవే చేసేస్తారే. బానిసలను ఒకకాలం ఏం చేసేవాడు అంటే షిప్పుల్లో పైరేట్స్ ఉండేవాడు. సముద్రపు చొంగలు మన దేశంలో తక్కువ, మన ప్రాంతాల్లో ముఖ్యంగా యూరప్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. ఏం చేసేవాడు అంటే సముద్ర పైరేట్స్ అని సముద్రపు చొంగలు వచ్చేవాళ్ళు. వచ్చి షిప్పులను అటాక్ చేసేవాడు. అటాక్ చేసి ఆ షిప్పుల్లో ఉన్న వాళ్ళందరినీ బందీలుగా పట్టుకునేవాడు. వాడు ఎవరైనా కానీ మొత్తం వాళ్ళందరినీ ఇంకా బానిసలు. ఆ షిప్పులు ఆ రోజుల్లో ఏమిటంటే చెడ్డేయాలి. చెడ్డ వచ్చే కానీ పోదు. చెడ్డ వేయడం అంటే తెలుసుగా బోర్ ఇట్లా ఇట్లా వేయాలి. వీడని ఏం చేసేవాళ్ళు, ఈ బానిసలుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ డెక్ కింద ఓడ కింద బాడీ ఆఫ్ ది వెసల్ అంటారు, దాని లోపల అనమాట కింద బాటమ్ ఆఫ్ ది వెసల్లో బాగా అన్నిటికన్నా అడుగున ఇట్లా వర్షాగా ఇట్లా ఉండేది. ఆ చుట్టూ ఇట్లా అటు ఇటు కూడా ఓర్స్ ఇట్లా చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఇట్లా బయటకు ఉండి ఇట్లా పొడవకు లోపలికి ఉంటాయి. ఇంకా హోల్స్ ఉంటాయి, స్మాల్ హోల్స్ ఉంటాయి షిప్లో. ఆ లోపల కింద ఉంటుంది. అలా వీడు కుట్టుకోవాలి. ఇలాగ వాళ్ళు కుట్టి ఏమి ఇవ్వరు. ఒక చిన్న బల్లలాగా ఉంటుంది, వెనకాల ఏమి ఉండదు. ఒకదాని నుంచి ఇద్దరు ముగ్గురు కుట్టుంటారు. ఇటు అటు ఇటు అటు ఒక రోజు ఒక 25-30 రోజులు 40 రోజులు ఉంటాయి. వాడికి ఈ చైన్ కాడు చేతిలో గొంతులు వేసేస్తారు. ఇంకా నేచర్ కాల్స్ తప్ప ఉండదు. ఆ నేచర్ కాల్స్కి వాడి దగ్గర ఉండి వాడు కుదురుతాడు రోజు మొత్తం మీద ఒకసారి రెండు సార్లు అంతే. నేచర్ టైంలో ఆ చైన్ కాళ్ళకి చేతులకి వేసేస్తాడు. అయితే ఆ పడవకి ఉంటే అటాచ్ అయిపోయింది. అంటే ఒకవేళ పడవ ఏదైనా మునిగితే వీడు అందరూ చచ్చిపోవడమే కానీ తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు అనమాట. అలాంటివి వేసేస్తాడు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ అనమాట. ఇలాగ బానిసలుగా చిక్కి వాళ్ళందరినీ కూడా చెడ్డు వేయించారన్నమాట. ఇంకా ఏమిటి వాడి పని? ఉదయం నుంచి రాత్రి దాకా నో రెస్ట్. రాత్రి నిద్రపోవడం, స్లీప్ అవర్స్, డ్యూటీ షిఫ్ట్, పొద్దున నుంచి 8 దాకా 10 దాకా 12 దాకా చేంజ్, ఇదంతా ఏం లేదు. చెడ్డు వేస్తూ ఉండడమే. పొరపాటున వీడు కునిగితే వాడు వాడు కొరడా పుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు వాచ్మెన్ వీడు, వాడు వీడ మీద సూపర్వైజర్ ఎవడైనా తూగితే వాడిని వేయడమే. వాడు నిద్ర వదిలి మళ్ళీ చెడ్డు వేసిన దాకా వాడిని వేసిచ్చుంటాడు. అట్లాగా ఆ కోడాతో బాధ్యత అలా చేసి ఎప్పుడో అలా చచ్చిపోతారు వాడు. అలాగే చచ్చిపోతే వాడిని చూసి అవతల బాగా మళ్ళీ ఇంకోటి వెళ్తారు. ఈ పట్టుకున్న వాళ్ళందరూ ఈ పని చేయిస్తారు చెడ్డు. మనం కూడా అలాగే చేస్తాం. పేరుగా అదేమో పడవ, ఇదేమో ఇల్లు. పొద్దున చేయించాక పనులు చేయడం, పొద్దున ఆఫీస్కి వెళ్ళించాక వంట తంట పిల్లల పని, మళ్ళీ ఆఫీసు. వాడికి వాళ్ళ పని కూడా చేయాలి మనకి. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తాను, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్. కాదంటే చెప్పండి, మీరు ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ అండ్ యువర్ ఫేస్. కాదంటే చెప్పండి, మనకి మనీకి సాయంత్రం పని చేయించాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళా పని. మళ్ళీ ఒకవేళ నెలలో ఒకవేళ ఒకటి రెండు రోజులు మనం ఏమైనా రెస్ట్ ఇస్తామో పోయి పని చెప్పకుండా అంటే అది కూడా చేయం. అప్పుడు కూడా వాళ్ళే చేయాలి. ఎలా కుదిర్చి అలాగ ఈ రోజుల్లో అవన్నీ ఏమిటి, ఈ రోజుల్లో ఏ రోజులు ఏమిటి, జ్వరం వస్తే పడుకోరా, ఈ రోజుల్లో పడుకోక తెల్ల కింద నడుస్తారా, జ్వరం వస్తే తలనొప్పి వచ్చాను ఏం చేస్తారు, ఏ రోజుల్లో అయినా ఉండే రోజులేం లేవు మనుషులే. ఈ రోజుల్లోనూ 100 జనం అన్నం తింటున్నాం, ముక్కుతోనే గాలి పీడిస్తున్నాం. ఈ రోజుల్లో కాబట్టి ముక్కుతో అన్నం తిన్న 100 జనం గాలి పీడిస్తే ఒప్పుకుంటా. ఈ రోజుల్లో వేరండి, ఆ రోజుల్లో ఉంటే 100 జనం తిన్నారు, ఈ రోజుల్లో ముక్కుతో తింటున్నామంటే అగ్రి. ఏ రోజులైనా ఉంటే
They are treated as slaves and worse than slaves. That is modernization. But people are not frank in Japan. They are not treated as liberation of women and Japan. They are treated so. I am going to go to the house. అలా కాజు ఉన్నట్టయితే ఆఫీస్ పని మానేసి ఇంట్లో పనిచేయాలి లేదా తన ఆఫీస్లో చేయమని నువ్వు ఇంట్లో చేయి నువ్వు మంచి అంతేగాని మనం ఘోరమైన వ్యాధులు కొడుతూ ఉన్నాయి క్యాన్సర్స్ ఆఫ్ యూట్రస్ మెనోపాజ్ వచ్చేసరికి ఓవర్ డిశ్చార్జ్ స్టార్ట్ అయిపోయి క్యాన్సర్స్లో దొరికినానండి వాళ్ళకి ఆపరేషన్ చేయించేస్తున్నాం ఆపరేషన్ చేయించిన తర్వాత హార్ట్ ట్రబుల్స్లోను ఇంకా వేరే అదర్ ప్లేసెస్లో కాన్సెప్ట్ ఇవన్నీ వచ్చి ఫర్ ఎర్లీ డెత్ ఆఫ్ ఉమెన్ ఈ హస్బెండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ నేచర్ ఉండిపోతుంది కదా ఒక ఇండియన్స్ ఏంటంటే దే ఆర్ నైదర్ వెస్టర్నైజ్ నార్ ఇండియనైజ్ మనకున్నటువంటి ఇండియన్ పెద్దలు ఇచ్చినటువంటివి అవన్నీ పోగొట్టుకున్నాం కొన్ని ప్యూర్గా వెస్టర్నైజ్ అయ్యేవా మళ్ళీ అది లేదు మళ్ళీ అక్కడ తిరుపతి వెళ్తున్నామండి పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి ఏమైనా మాత్రలు ఇవ్వండి పనికి మారిన పని అదే ఉంటాయండి పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి మాత్రలు ఇవ్వచ్చా కొంపలు మనకు క్యాన్సర్స్ ఏవో వచ్చి ఏం చేస్తావు అప్పుడు బీపీ వస్తుంది అవుననుకోండి ఇప్పుడే మాకు కుదిరించి లీవ్ లీవ్ దొరకకపోతే వెళ్ళడం మానే వాడు ఊరుకుంటాడు వెంకటేశ్వర ఏమంటాడు రాకపోతే చంపేస్తా అంటాడు వాడు ఏమన్నా మన సుఖంగా ఉండటం వాడికి కావాల్సింది లేకపోతే మన ఆరోగ్యాలు పాడు చేసుకుని వాడి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాల్సి ఉంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అలా అయితే వెంకటేశ్వర దగ్గరికి అలా వెళ్ళాలా అలా రమ్మంటాడా వాడు ఉంటే వాడు దేవుడు ఎట్ అవుతాడండి నువ్వు ఏమైనా సరే నా దగ్గరికి రావాలంటాడా వాడు ఆఫీసర్ అంటాడు అక్కడ ఎవడు అనడం దేవుడు ఎప్పుడు అనడం దేవుడికి మన మీద ప్రేమ ఉండదు మన సుఖంగా ఉంటే వాడికి అదే సంతోషం బాగున్నావు కదా మంచిదే ఇప్పుడు ఇంత దూరం రాకపోతే నా పట్టణం వింటూనే ఉంది కదా అక్కడికి అండం పెట్టుకుంటే చాలా అంటాడు వాడు ఇంత దూరం పడుతులు వచ్చి ఏమైంది డబ్బు ఖర్చు పెట్టుకుని ఎందుకు వచ్చారు అంటాడు కాదండి మొక్కుకున్నాం మొక్కుకుంటాం అంటే ఏమిటి అంటే చేయకపోతే వాడు చంపేస్తాడేమో అదేగా అట్లా ఉంటాడా ఈజీ గాడ్ అట్లా ఉంటే వాడిని గాడ్ అనొచ్చా మనం అందుకోసం టాబ్లెట్లు వేసి ఆరోగ్యం పాడు చేసుకొని వేడా వీడికి బుద్ధి లేదు ఆయనకి అంతకన్నా బుద్ధి ఉండదు పనికి మాలిన పనులు చేసి హెల్త్ నాశనం చేసుకొని అదే వెస్టర్న్స్ వాళ్ళకి ఆ పట్టింపు లేదు చర్చి కాదు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఉంటే వెస్టర్నైజ్డ్గా ఉండు లేదా ఇండియన్గా ఉండు ఈ టాబ్లెట్లు అవి వేసుకోరా మామూలుగా ఉన్న రోజున వెళ్ళారు అక్కడనే అని అంటూ ఇటు కాకుండా ఉంటే నేచర్ నేను పని చేసి క్యాన్సర్ బీపీ లేనిపోయిన రోగాలన్నీ తెచ్చిపెట్టుకోవడం ఉంటే ఇండియన్గా ఉండు భారతీయ సంప్రదాయం ఓకే నీకు అది ఇష్టం అయితే అలా ఉండు లేదు ఇవి అసలు ఏం లేవండి ఈ మడులు మహిళలు ఏం లేవు మాకేం సంబంధం లేదు ఇది ఓన్లీ నేచురల్ ఫంక్షన్ అంటే దట్స్ ఆల్ బి యాజ్ ఎ వెస్టర్న్ అటు ఇటు కాకుండా ఏడుస్తావు చూడు ఆ మధ్యలో సముద్రం ఉంటుంది అటు ల్యాండ్ ఉంటుంది ఇటు ల్యాండ్ ఉంటుంది మధ్యలో సముద్రం ఉంటుంది సముద్రంలో పడకూడదు సరిగ్గా ఇండియన్ ఆర్ సఫరింగ్ ఇండియా పవర్టీతో ఎందుకు సఫర్ అవుతుంది అంటే ఒకటే కారణం బికాజ్ దే ఆర్ ఇన్హ్యూమన్ దేర్ బిహేవియర్ ఈజ్ ఇన్హ్యూమన్ విత్ లేడీస్ ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ సకల సంపదలు ఉంటాయని మనం చెప్పదు మీకు ప్రేమైనటువంటి ఒక ఎక్కువగా మనం వాళ్ళ ఆరోగ్యం కానీ అన్ని చక్కగా ఉండి ఎలా ఉంటే అవి బాగుంటాయో అలా నువ్వు ఉన్నట్లయితే సంపద వెతుక్కుంటూ వస్తుంది పోలండి కావాలంటే మన ఒక మన ఆంధ్ర తప్ప నేను చూశాను పాశ్చాత్య మన నార్థన్ ఏరియాస్కి వాటికి వెళ్ళి జాబ్ చేసేటటువంటి లేడీస్ చాలా తక్కువ ఉంది ఒక బాంబేలోను ఎలాగ పూనాలో రుమ్మ చోట తప్ప
చాలా వాళ్ళు లేడీస్ ఎంత అభిమానంగా చూస్తారో చెప్తుందండి. లక్షల కోట్లు సంపాదించారు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళంతా కూడా పట్టింది బంగారం. వాడు చెయ్యని బిజినెస్ లేదు. ఎక్కడ పెట్టినా బ్రహ్మాండమైన సక్సెస్. వేరే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎలా సుఖపెట్టాలనేది వాళ్ళకి తెలుసు. నేను చూశాను, నేను ఫ్యామిలీస్ మధ్యలో కలిసి చూశాను. ఒక్కొక్క ఫ్యామిలీ రెండు కార్లు మూడు కార్లు, మామూలు ఫ్యామిలీస్. కోటీశ్వరులు కాకదా, దే ఎంజాయ్ లైక్ అనేది. వైపుకో కారు, మూడుకో కారు. ఉద్యోగాన్ని పెడడానికి అయితే ఉద్యోగం చేయించాను, పూట కడుస్తుంది లేకపోతే లేదని కాదు. తెలియాలి ఎలా సుఖపెట్టాలి అనేది. చేత కాకపోతే మన ఆంధ్రాష్ట్రగా పడతాం. నేను మొత్తం దేశంలో చాలా ప్రాంతాలు చూసి వాళ్ళతో కలిసి ఉండి వచ్చిన వాడిని. ఎక్స్ట్రీమ్ సౌత్కి వెళ్ళాను, అన్ని స్టేట్స్కి వెళ్ళాను, మహారాష్ట్రకు వెళ్ళాను, యూపీకి వెళ్ళాను. వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటారో వాళ్ళతో కలిసి ఉండి చూసొచ్చి మాట్లాడుతున్నాను.